నమస్కారం, హెల్త్ లైన్ కార్యక్రమానికి స్వాగతం. నేను హుస్సేన్. మనతో పాటు డాక్టర్ రమేష్ బాబు గారు ఈరోజు మనతో స్టూడియోలో ఉన్నారు. క్యాన్సర్ స్పెషలిస్ట్, మెడికవర్ హాస్పిటల్, నెల్లూరు. డాక్టర్ గారు నమస్కారం. నమస్కారం, వెల్కమ్ టు స్టూడియో. డాక్టర్ గారు, ముందుగా మీ అనుభవం గురించి మా శ్రోతలకు తెలియజేయండి, మా ప్రేక్షకులకు తెలియజేయండి. ముందుగా యాక్ టీవీ ప్రేక్షకులకందరికీ నమస్కారాలండి. నా పేరు డాక్టర్ ఎం రమేష్ బాబు, సర్జికల్ ఆంకాలజిస్ట్ ఇన్ మెడికవర్ క్యాన్సర్ హాస్పిటల్, నెల్లూరు. నా నేటివ్ ప్లేస్ యాక్చువల్గా తిరుపతి. నేను ఎంబీబీఎస్ అనంతపూర్లో చేశాను, దాని తర్వాత జనరల్ సర్జరీ హైదరాబాద్, సర్జికల్ గ్యాస్ట్రోఎంటాలజీ ఫెలోషిప్ ఇన్ స్విమ్స్లో చేశాను, సర్జికల్ ఆంకాలజీ హైదరాబాద్ యశోదలో చేశాను. అక్కడ 2 ఇయర్స్ అసోసియేట్ కన్సల్టెంట్గా ఉన్నాను. దాని తర్వాత కన్సల్టెంట్ సర్జికల్ ఆంకాలజిస్ట్గా నెల్లూరులో రెడ్ క్రాస్ క్యాన్సర్ హాస్పిటల్లో పనిచేశాను. ప్రస్తుతం గత 7 నెలలుగా మెడికవర్ క్యాన్సర్ హాస్పిటల్లో కన్సల్టెంట్గా పనిచేస్తున్నాను. సో మొత్తంగా ఎన్ని సంవత్సరాల అనుభవం ఉంటుంది? ఒక మొత్తంగా యాజ్ ఏ సర్జన్గా ఇప్పటికి 16 సంవత్సరాల అనుభవం ఉంది. సో 16 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉండేటువంటి మీరు, అసలు ఈ బ్రెస్ట్ క్యాన్సర్ గురించి చెప్పాల్సి వస్తే ఎందుకు వస్తుందంటారు, కారణం ఏంటంటారు? బ్రెస్ట్ క్యాన్సరు అనే మొదట ఎవరిలో వస్తుంది అనుకుంటే దాంట్లో మగ ఆడ అనే తేడా లేకుండా ఎవరికైనా రావచ్చు అండి. మగవాళ్ళకైనా రావచ్చు, ఆడవాళ్ళకైనా రావచ్చు. ఎస్పెషలీ ఆడవాళ్ళలో ఎక్కువగా ఉంటుంది. ఆడవాళ్ళు రావడానికి గల కారణాలు ఏంటంటే, ఎవరికైనా కానీ ఫస్ట్ వచ్చి హయ్యర్ సోషియో ఎకనామిక్ స్టేటస్, అంటే పూర్ ఉమెన్ కంటే కూడా ఎక్కువగా ఎకనామిక్ స్టేటస్ ఎక్కువగా, ఆర్థికంగా ఎక్కువగా ఉన్న వాళ్ళలో ఇది బ్రెస్ట్ క్యాన్సర్ ఎక్కువగా ఉంటుంది. ఇంకా అర్లీ మెనార్కి అంటే ఏంటంటే, తొందరగానే ఋతుస్రావం రావడం. అంటే జనరల్గా మనము 13-14 సంవత్సరాల్లో ఋతుస్రావం చూస్తున్నాము. ఇప్పుడు ఈ ఆధునిక యుగంలో చాలా తొందరగా వచ్చేస్తుంది. అంటే 10-11 సంవత్సరాలకే అర్లీ మెనార్కి అంటారు దాన్ని, తొందరగా రావడము. నెక్స్ట్ వచ్చి లేట్ మ్యారేజెస్, 30 ఇయర్స్ తర్వాత పెళ్లి చేసుకోవడం. నెక్స్ట్ పిల్లలు లేకుండా ఉండడం. ఆధునిక యుగంలో ఇప్పుడు అదొక ఫ్యాషన్ అన్నమాట, పెళ్లి చేసుకున్నా కూడా పిల్లలు కనకుండా ఉండడము, లేదా పెళ్లి చేసుకున్నా కూడా పిల్లలు లేటుగా కనడం అన్నమాట. అది ఒక రీజను. తర్వాత లేట్ మెనోపాజ్ అంటే తొందరగా 45-50 ఇయర్స్లో కాకుండా ఎక్కువగా ఇంకా లేటుగా 50-55 ఇయర్స్లో లేట్ మెనోపాజ్ రావడము. నెక్స్ట్ ఒబిసిటీ, అంటే బాగా లావుగా ఉండడం. నెక్స్ట్ వచ్చి స్మోకింగు, ఆల్కహాలు, ఇవి కూడా రొమ్ము క్యాన్సర్ రావడానికి ఒక కారణము. ఇంకా ఏంటంటే, చిన్న వయసులోనే రేడియేషన్ అన్నమాట, వేరే కారణాలు, వేరే బ్లడ్ క్యాన్సర్ లాంటివి ఉన్నప్పుడు, చెస్ట్కి రేడియేషన్ ఇచ్చినప్పుడు రొమ్ము క్యాన్సర్ వచ్చే అవకాశం కూడా ఎక్కువగా ఉంటుంది. నెక్స్ట్ బ్రెస్ట్లోనే కొంతమందికి డెన్స్ బ్రెస్ట్ అనేది ఉంటుందంట, అంటే వాళ్ళకి సాఫ్ట్గా కాకుండా కొంచెం హార్డ్గా ఉంటుంది అన్నమాట. అటువంటి వాళ్ళలో కూడా రొమ్ము క్యాన్సర్ అనేది ఎక్కువగా ఉంటుంది. కొంతమందికి వంశపారంపర్యంగా కూడా వస్తుంది. రైట్ డాక్టర్ గారు, రకరకాల చెప్పారు కదా, సో వీటిని మనం ఏ విధంగా గుర్తించవచ్చు, ప్రారంభ లక్షణాలు ఎలా ఉంటాయంటారు? రొమ్ము క్యాన్సర్కి లక్షణాలు చాలా ఉన్నాయండి. జనరల్గా ఏంటంటే, రొమ్ములో గడ్డ అన్నమాట, అదే మోస్ట్ కామన్గా ఉండేది. రొమ్ములో గడ్డ ఉంటే మనం క్యాన్సర్గా మనం అనుకోవచ్చు. ఎస్పెషలీ చిన్నపిల్లల్లో వచ్చేటివి కూడా అవి క్యాన్సర్లు కావు. అంటే 30-40 ఇయర్స్ లోపల వచ్చేటివి జనరల్గా ఫైబ్రో అడినోమాలు, ఫైబ్రోసిస్టిక్ డిసీజులు, బ్రెస్ట్ లంపులు, సిస్ట్ సింపుల్గా కొన్ని సిస్ట్లు అంటారు, నీటి బుడ్డలు అంటారు. ఏదైనా కానీ డాక్టర్ని సంప్రదించిన తర్వాతనే అది క్యాన్సర్ కాదు అని నిర్ధారించుకున్న తర్వాతనే మనం తర్వాత ముందడుగేయాలి. నెక్స్ట్ రొమ్ములో డిశ్చార్జ్ అంటే ఏంటంటే, రొమ్మును నిప్పుల దగ్గర ప్రెస్ చేస్తే అక్కడ బ్లడీ అంటే ఎరుపు రంగులో రావడం, లేదా బ్రౌన్ రంగులో కలర్లో రావడం, లేదా బ్లాక్గా రావడం, ఇటువంటివి కూడా రొమ్ము క్యాన్సర్లో లక్షణము. ఇంకా ఏంటంటే, కొంతమందికి చాలా లేట్ స్టేజెస్లో వస్తూ ఉంటారు. అది ఎలా ఉంటుందంటే, స్కిన్ వచ్చి మన ఆరెంజ్ పీల్ స్కిన్ ఉంటుంది కదా, ఆరెంజ్ స్కిన్ ఎలా ఉంటుందో అలా ఉంటుంది. కొంతమందికి ఈవెన్ బ్రెస్ట్లో లంప్ అనేది చాలా చిన్నదిగా ఉంటుంది, 1 సెంటీమీటర్, 1.5 సెంటీమీటర్ అంతే సైజు ఉంటుంది. కానీ ఆర్మ్పిట్లో అంటే సంకలో గడ్డలు అనేవి మొదలవుతాయి అన్నమాట, అవి కొంచెం పెద్దగా కనిపిస్తూ ఉంటాయి. నెక్స్ట్ వచ్చి నిప్పుల్ రిట్రాక్షన్, అంటే నిప్పులు అనేది వెనక్కి వెళ్ళిపోవడం కూడా క్యాన్సర్లో అది
ప్రతిదీ ఇవి క్యాన్సర్ అనే కాదు కానీ క్యాన్సర్లో ఇవి లక్షణాలు అనమాట. అంటే మీరు అన్నారు బ్రెస్ట్ క్యాన్సర్ పిల్లలు లేట్గా పుట్టే, అంటే లేట్గా పుట్టే వాళ్ళు ఏదైతే ఉంటారో వాళ్ళకు కూడా వస్తుందని చెప్పి చెప్తున్నారు. సో దానికి కారణం ఏంటి, లేట్గా పుట్టడానికి దీనికి ఏమైనా కారణం ఉందంటారా? అంటే లేట్గా పుట్టడం అంటే సార్, ఇప్పుడు అర్లీ మెనార్కీ అంటే ఏంటంటే, ఇంతకుముందు మనం చెప్పినట్టే 10-11 సంవత్సరాలకంతా మెనోపాజ్ రావడం, సారీ మెనార్కీ ఋతుస్రావం తొందరగా రావడము. ఒకటి ఏంటంటే లేటుగా పెళ్లి చేసుకోవడం, అంటే ఉదాహరణకి 18 ఇయర్స్, పాత రోజుల్లో మామూలు లేదా పూర్ సోషియో ఎకనామిక్ కండిషన్స్ ఫ్యామిలీస్ ఉంటాయి కదా, వాళ్ళందరూ ఏంటంటే 15-16 సంవత్సరాలకే పెళ్లి చేసేస్తుంటారు, 18 సంవత్సరాలకే పిల్లలు పుట్టేస్తారు. పిల్లలు పుట్టేస్తే వాళ్ళకి ఈ ఈస్ట్రోజన్ ఎఫెక్ట్ అనేది తక్కువ ఉంటుందన్నమాట. లేటుగా పెళ్లి చేసుకున్నారనుకోండి, లేదా అర్లీగా ఋతుస్రావం వచ్చిందనుకోండి, పెళ్లి చేసుకొని పిల్లల్ని లేటుగా కన్నారనుకోండి, వీటిలన్నిటిలోనూ కూడా ఈ ఈస్ట్రోజన్ ఎఫెక్ట్ అనేది ఉండదన్నమాట. వీటిలందువల్ల ఇదొక్కటే కాదు, చాలా హైపోథెసిస్, చాలా రీజన్స్ ఉన్నాయి, మెయిన్ రీజన్ అదొక్కటే అనమాట. అందువల్ల వీటిల్లో క్యాన్సర్ వచ్చే అవకాశం చాలా ఎక్కువ. ఎగ్జాంపుల్ చెప్తానండి, 18 సంవత్సరాలకందరికీ పిల్లల కన్నా ఒక మహిళకి, 30 సంవత్సరాల తర్వాత కన్నా ఒక మహిళకు కంపారిజన్ చేస్తే, ఈ 30 సంవత్సరాల వయసులో ఉన్న పిల్లల కన్నా మహిళకి 5 టైమ్స్ రిస్క్ ఎక్కువ ఉంటుంది. ఈ 18 సంవత్సరాల మహిళకంటే కూడా 30 సంవత్సరాల వయసులో కన్నా మహిళలకి 5 టైమ్స్ రిస్క్ అనేది చాలా అధికంగా ఉంటుంది అనమాట. సో లేట్ మ్యారేజెస్ అనేది, లేట్ మ్యారేజెస్ ఉండకూడదు, ప్లస్ అర్లీ మెనార్కీ అనేది మన చేతిలో ఏం లేదు. ఇంకొకటి ఏంటంటే పెళ్లి చేసుకున్నా కూడా తొందరగానే పిల్లలు కనాలి. నెక్స్ట్ ఏంటంటే, ఎందుకంటే పిల్లలు పెళ్లి చేసుకున్న తర్వాత పిల్లలు కనకపోతే మిల్క్ అనేది చైల్డ్కి ఇవ్వం కదా హుస్సేన్, ఆ విధంగా ఏదో కారణాల చేత పిల్లలు లేట్ చేద్దాం అనే పరిస్థితి. సో ఇది వేరే రకంగా ప్రభావం చూపేటువంటి అవకాశం అనిపిస్తుంది. రైట్ డాక్టర్ గారు, అలాగే మీరు నిర్ధారణ తీసుకుంటే నిర్ధారణ ఏ విధంగా ఉంటుంది? నిర్ధారణ కంటే బ్రెస్ట్ క్యాన్సర్కి బెస్ట్ టెస్ట్ ఏంటంటే బయాప్సీ, ఒకటి మ్యామోగ్రామ్. ఫస్ట్ మ్యామోగ్రామ్ చేసి ఎక్స్రే, మ్యామోగ్రామ్ అంటే ఏంటంటే రొమ్ముకు తీసుకునే ఒక ఎక్స్రే అనమాట, దాంట్లో మనం తెలుసుకోవచ్చు. దీంట్లో రకరకాల మ్యామోగ్రామ్స్ ఉన్నాయి, ఒకటి కన్వెన్షనల్ మ్యామోగ్రాము, ఇంకొకటి 2D మ్యామోగ్రాము, 3D మ్యామోగ్రాము అనేది. కొంతమంది అపోహ ఏంటంటే మ్యామోగ్రామ్ తీసుకున్నా కూడా, ఎక్స్రే తీసుకున్నా కూడా అది రేడియేషన్ కదా, రేడియేషన్ వల్ల మళ్ళా క్యాన్సర్ వస్తుంది అని అది ఒక అపోహ అనమాట. అది కాదు, కానీ పాతలో కన్వెన్షన్ మ్యామోగ్రామ్ తీసుకోవడం వల్ల ఛాన్స్ కొద్దిగా ఎక్కువ ఉండేది, కానీ ఇప్పుడు 3D మ్యామోగ్రాము, 2D మ్యామోగ్రామ్ వీటిలన్నిటిలో కూడా అక్యురేట్గా కనుక్కోవచ్చు. ఈవెన్ 2mm, 3mm సైజు ఉన్న బ్రెస్ట్ లంప్, అంటే 2mm అంటే ఎంత మైన్యూట్ సైజు ఉన్న బ్రెస్ట్ లంప్ కూడా మనం చాలా అర్లీగా డిటెక్ట్ చేసి ఇది క్యాన్సర్ అయ్యి ఉండొచ్చు అని చెప్పి దాన్ని తీసి టెస్ట్ పంపిస్తే మనకు క్యాన్సర్ అని చెప్పి నిర్ధారణ అవుతుంది. దీనివల్ల అడ్వాంటేజ్ ఏమిటంటే ఫర్దర్గా పేషెంట్కి ఫ్యూచర్లో మళ్ళీ క్యాన్సర్ రాకుండా, ఈ రొమ్ము క్యాన్సర్ రాకుండా, ప్లస్ లైఫ్ స్పాన్ చాలా ఎక్కువ, అంటే కంప్లీట్ క్యాన్సర్ ఫ్రీ సర్వైవల్, లైఫ్ అంతా క్యాన్సర్ ఫ్రీ సర్వైవల్గానే ఉండొచ్చు, రొమ్ము క్యాన్సర్ ఫ్రీ సర్వైవల్, అంత అడ్వాంటేజ్ ఉంటుంది మ్యామోగ్రామ్ అనేది. అందుకే జనరల్గా మనము 35-40 ఇయర్స్ కంతా మనము మ్యామోగ్రామ్ అనేది రికమెండ్ చేస్తాం. ప్రతి మహిళకు కూడా 40 ఇయర్స్ రావడం వచ్చిన వెంటనే మ్యామోగ్రామ్ చేసుకుంటే, ఇది స్క్రీనింగ్ అన్నమాట, మ్యామోగ్రామ్ చేసిన వెంటనే మనం తెలుసుకోవచ్చు ఒకటి. రెండోది ఏంటంటే అంతకన్నా 40 ఇయర్స్ కంటే ముందంటే అల్ట్రాసౌండ్ ఒకటి, అల్ట్రాసౌండ్ ద్వారా కూడా మనము బ్రెస్ట్లో లంప్ ఏదన్నా ఉందంటే తెలుసుకోవాలి. ఏదైనా కానీ లంప్ ఉంది అంటే మొట్టమొదట దానికి మనము సూది పరీక్ష ఉంటాం కదా, ఆ సూది పరీక్ష ఒకటి చేస్తాం. సూది పరీక్ష అంటే ఎఫ్ఎన్ఏసి, ఇంకొకటి ట్రూ కట్. ఎఫ్ఎన్ఏసి అంటే మనం చాలా సన్నగా ఉంటుంది అనమాట నీడిల్, మామూలుగా మనం భుజానికి వేసుకుంటాం కదా సూది, ఆ సైజ్ ఉంటుంది. ట్రూ కట్ అంటే ఇంకొంచెం పెద్దగా ఉంటుంది అనమాట. ఇప్పుడు ఎఫ్ఎన్ఏసి కంటే కూడా ట్రూ కట్ అనేది గోల్డ్ స్టాండర్డ్. ట్రూ కట్ ద్వారా మనకు అక్యూరసీ చాలా ఎక్కువగా ఉంటుంది, 100% మనము తెలుసుకోవచ్చు అనమాట. ఈ రెండు పద్ధతులే మనం రొమ్ము క్యాన్సర్ని ఐడెంటిఫై చేసుకోవచ్చు. వన్స్ మనం నిర్ధారణ చేసుకున్న తర్వాత ట్రీట్మెంట్ విషయం తీసుకుంటే ట్రీట్మెంట్ ఏ విధంగా ఉంటుంది? ట్రీట్మెంట్ అనేది ఇది మొత్తం సార్, ప్రతి రొమ్ము క్యాన్సర్లో హుసేన్ గారు దీనికి ట్రీట్మెంట్, ఆపరేషన్ ఉంటుంది, కీమోథెరపీ ఉంటుంది, రేడియోథెరపీ ఉంటుంది. కీమో ఆపరేషను అంటే పేషెంట్ వచ్చిన
స్టేజ్ని బట్టి ఉంటుంది. అర్లీ స్టేజెస్లో జనరల్గా మనం ఆపరేషనే రికమెండ్ చేస్తాము. లోకల్లీ అడ్వాన్స్డ్ అంటే స్టేజ్ త్రీలు అట్లా వాటిల్లో వచ్చినప్పుడు మొట్టమొదట కీమోథెరపీ ఇచ్చి డిసీజ్ని కొంచెం డౌన్ స్టేజ్ చేస్తాము. దాని తర్వాత ఆపరేషన్ చేస్తాము. తర్వాత రేడియేషన్ అని ఉంటుంది అన్నమాట. ఏదేమైనా కాంప్రహెన్సివ్ ట్రీట్మెంట్ ఉండదన్నమాట. ఈ బ్రెస్ట్ క్యాన్సర్లో ఆపరేషను ప్లస్ కీమోథెరపీ ప్లస్ రేడియేషన్ ఈ మూడింటిలోనూ ఈ మూడింటి కలిపే ఉంటుంది. దాదాపు అన్ని రొమ్ము క్యాన్సర్లో కూడా ఏదో స్టేజ్ 1 క్యాన్సర్స్లో మాత్రమే రేడియేషను అవసరం ఉండదు. అది కూడా రొమ్ము మొత్తము తీసేస్తే అది డిఫరెంట్ ఆస్పెక్ట్, అది చాలా పెద్దది అనమాట. సబ్జెక్ట్ అంతా మాట్లాడుకుంటాం అనేది తీసేసే అవకాశాలు ఉంటాయి, ఎందువల్ల తీసేస్తారు? రొమ్ము క్యాన్సర్ వచ్చినప్పుడు జనరల్గా అందరూ ఏమనుకుంటారంటే రొమ్ము మొత్తము తీసేసేయాలా అని అనుకుంటూ ఉంటారు. అవసరం లేదు సార్ అది, హుస్సేన్ గారు. అది రొమ్ము క్యాన్సర్ స్టేజ్ 1 స్టేజ్ 2లో ఈవెన్ చిన్న చిన్న సైజు బ్రెస్ట్లో ఉన్నా కూడా వాళ్ళు మొట్టమొదట మనము కీమోథెరపీ ఇస్తే సైజ్ అనేది బాగా తగ్గుతుంది. తగ్గిన తర్వాత మనం ఉండి తర్వాత గడ్డ చుట్టూ కొంతవరకు మాత్రమే తీస్తాం. బ్రెస్ట్ కన్సర్వింగ్ సర్జరీ అంటారు దాన్ని. లేదా సైజు రొమ్ము సైజు బాగా కంపారిటివ్లీ బిగ్ సైజ్ ఉండింది అనుకోండి, అటువంటి సమయంలో కూడా మనం వైడ్ లోకల్ ఎక్సెషన్ అంటే కొంతవరకు మాత్రమే తీసి దాని తర్వాత దాన్ని ఫ్రోజన్ సెక్షన్ అనేది పంపిస్తాం. ఫ్రోజన్ సెక్షన్ అంటే ఏంటంటే ఆపరేషన్ థియేటర్లోనే పేషెంట్ మత్తులోనే ఉంటారు. దాన్ని అటువంటిది ఆ టైంలోనే మనం కనుక్కుంటాం అనమాట. దాంట్లో క్యాన్సర్ మన పార్ట్ ఎంత ఉంది ఏంటి అనేది దాన్ని బట్టి డిసైడ్ చేస్తాము. బ్రెస్ట్ కన్సర్వింగ్ సర్జరీ అది. దీంట్లో ఉన్న మెయిన్ అపోహ ఏంటంటే ఎవరైనా కానీ బ్రెస్ట్ మొత్తము తీసేస్తే క్యాన్సర్ మళ్ళీ రాదు, ఇంకొకటి బ్రెస్ట్ కొంచెమే తీస్తే క్యాన్సర్ మళ్ళీ వస్తుంది అని అనుకుంటూ ఉంటారన్నమాట. అట్ట కాదు, రెండు ఒకటే. బ్రెస్ట్ కొంచెం తీసేసినా మొత్తం తీసేసినా రిజల్ట్స్ అనేవి రెండు ఒకటే. అడ్వాంటేజ్ ఏమంటే బ్రెస్ట్ కొంచెమే తీస్తే అడ్వాంటేజ్ అంటే పేషెంట్కి బ్రెస్ట్ ఉంటుంది ఆ ఫీలింగ్లో సైకలాజికల్గా వాళ్ళు చాలా బాగా ఉంటారనమాట. అందువల్ల బ్రెస్ట్ కన్సర్వింగ్ సర్జరీ అనేది గోల్డ్ స్టాండర్డ్. అది కూడా మనం మెడికవర్ క్యాన్సర్ హాస్పిటల్లో మనం చేస్తున్నాం సార్. రమేష్ బాబు గారు, మనం ఇందాక మాట్లాడుతూ బ్రెస్ట్ క్యాన్సర్ గురించి చెప్పుకుంటున్నాం కదా, సో కీమోథెరపీ రేడియోథెరపీ వల్ల కూడా బ్రెస్ట్ క్యాన్సర్ తగ్గేటువంటి అవకాశాలు ఉంటాయా? బ్రెస్ట్ క్యాన్సర్కి అలోన్ కీమోథెరపీ రేడియోథెరపీ అనేది సరిపోదు. మూడు కాంప్రహెన్సివ్గానే చేయాలి. సర్జరీ, కీమోథెరపీ, రేడియోథెరపీ మూడు చేయాలి. కీమోథెరపీ అనేది దాదాపు అన్ని స్టేజెస్లోనూ స్టేజ్ 1, స్టేజ్ 2, స్టేజ్ 3, స్టేజ్ 4 అన్నిట్లోనూ మనం కీమోథెరపీ ఇవ్వాలి. కానీ స్టేజ్ 1, స్టేజ్ 2 కొన్ని రకాల క్యాన్సర్స్ ఉన్నాయి. బ్రెస్ట్లో రకరకాల క్యాన్సర్స్ ఉన్నాయి. అది పెద్ద సబ్జెక్ట్ అండి. దాంట్లో కొన్ని రకాల క్యాన్సర్ అంటే ERPR పాజిటివ్ అని, ERPR నెగిటివ్ అని రకరకాలు ఉంటాయన్నమాట. ఈ పాజిటివ్ క్యాన్సర్స్లో ఉన్న కాల్ రైతు సిద్ధంగా ఉన్నారు, కాల్ తీసుకున్నాక ఇదే విషయం చర్చకుండా. ఓకే సార్. శిరీష గారు, శిరీష గారు డాక్టర్ గారితో మాట్లాడండి. డాక్టర్ రమేష్ బాబు గారు మనతో ఉన్నారు. డాక్టర్ గారితో మాట్లాడండి, మీ సమస్య ఏంటో చెప్పండి డాక్టర్ గారికి. సార్ అంటే ఏంటంటే మామూలుగా పెళ్ళి ఇప్పుడు ఒక బాబు ఉన్నారు సార్ మాకు. ఆ బాబుకి ఏంటంటే డెలివరీ అయిన తర్వాత పాలు ఇస్తున్న అయిపోయి, కానీ ఇప్పుడు అప్పుడప్పుడు ఏంటంటే ఒక్క రైట్ సైడ్ మాత్రమే ఒకసారి పెయిన్ అనిపిస్తుంది, అంటే కొంచెం గడ్డగా ఉన్నట్టు అనిపిస్తుంది. అది నాకు కొంచెం భయంగా ఉంది. పాలు ఇచ్చి ఎన్ని రోజులు అయిందండి? మా 4 ఇయర్స్ వరకు ఇచ్చాను సార్. 4 ఇయర్స్ వరకు వచ్చింది. ఓకే. గడ్డ అనేది అంటే ఇప్పుడు నెల మొత్తం ఉంటుందా లేకపోతే పీరియడ్స్ టైం లో మాత్రం వస్తుంది సార్? అంటే తగినప్పుడు అట్లా ఏమైనా చేయి, హ్యాండ్ పాలు తగినప్పుడు పెయిన్ వచ్చేస్తుంది. జనరల్గా ఇనీషియల్గా బ్రెస్ట్ క్యాన్సర్లో మాత్రం పెయిన్ ఏమి ఉండదు. ఇనీషియల్ స్టేజెస్లో, వెరీ అడ్వాన్స్డ్ స్టేజ్లో మాత్రమే పెయిన్ ఉంటుంది. కొన్ని సందర్భాల్లో ఏముంటుందంటే పెయిన్, ఇప్పుడు పాలు ఇచ్చారు కదా ఆ టైంలో ఏముంటుందంటే ఆ కొంచెం ఆ గెలాక్టోసీల్ అంటారు, ఆ పాలు అనేది అట్లే గడ్డ లెక్కన అట్లే ఉండింటుంది. ఒకసారి దాన్ని చూసి స్కాన్ చేసి దాని తర్వాత డెసిషన్ తీసుకోవాలి. అవును. అల్ట్రాసౌండ్ చేయించండి. అల్ట్రాసౌండ్ చేసి మీ ఫిజిషియన్ని కలిస్తే మీకు ఒక ఐడియా వస్తుంది. ఓకే అండి. మీకేమన్నా సందేహాలు ఉంటే మెడికవర్ క్యాన్సర్ హాస్పిటల్లో డాక్టర్ గారు ఉంటారు, డాక్టర్ రమేష్ బాబు గారు. అంటే డాక్టర్ గారిని కలవచ్చు,
సో డాక్టర్ గారిని కలిస్తే మరిన్ని సందేహాలు నివృత్తి చేసుకునే అవకాశం ఉంటుంది. ఓకేనండి. నెల్లూరు అండి, నెల్లూరు మెడికవర్ హాస్పిటల్ అండి. థ్యాంక్ యూ. చెప్పండి. ఈ కొన్ని రకాలు చెప్పాను కదా, ఈఆర్ పిఆర్ అదే అంటే అది ఒక పెద్ద సబ్జెక్ట్ అది. అందువల్ల కొన్ని ఈ ఎర్లీ స్టేజెస్లో కొన్ని రకాల క్యాన్సర్స్లో కొన్ని రకాల టెస్టులు చేస్తారన్నమాట. ఆ టెస్టులు చేసి దాంట్లో స్కోర్ తక్కువగా ఉంది అంటే లో రిస్క్ కేటగిరీలో వస్తే వాటిల్లో మాత్రమే కీమోథెరపీ అనేది అవాయిడ్ చేస్తాం. జనరల్గా అన్నిటిలోనూ కీమోథెరపీ ఇవ్వాల్సిందే ఈ బ్రెస్ట్ క్యాన్సర్స్లో. రేడియోథెరపీ కూడా అంతే. రేడియోథెరపీ స్టేజ్ వన్ స్టేజ్ టూ క్యాన్సర్స్లో లింఫ్ నోడ్స్ అనేవి నెగిటివ్ ఉంటే మాత్రము రేడియోథెరపీ ఇవ్వాల్సిన అవసరం లేదు. ఒకవేళ రేడియో లింఫ్ నోడ్స్ పాజిటివ్ ఉండి సైజ్ బ్రెస్ట్ ట్యూమర్లో ట్యూమర్ సైజ్ ఎక్కువగా ఉన్నా లేదా రొమ్ము మొత్తం తీయకుండా కొంచెమే తీసినా అప్పుడు రేడియోథెరపీ అనేది కంపల్సరీగా ఇవ్వాలి. మీరు స్టేజ్ వన్ స్టేజ్ టూ అన్నారు కదా, సో స్టేజ్ వన్లో స్టేజ్ టూలో లక్షణాలు ఎలా తెలుసుకోవచ్చు, అంటే ఏ స్టేజ్లో ఉన్నారు అనేది ఎలా తెలుసుకోవచ్చు? అది స్టేజ్లో ఉన్నారంటే ట్యూమర్ సైజును బట్టే ఉంటుంది. బ్రెస్ట్ లంప్ 2 సెంటీమీటర్స్ కన్నా తక్కువ ఉంటే స్టేజ్ వన్, 2 to 5 సెంటీమీటర్స్ ఉంటే స్టేజ్ టూ అంటారు. లింఫ్ నోడ్స్ కాడ ఎక్కువ అయితే ఎక్కువగా ఇన్వాల్వ్ ఉంటుంది, నంబర్ ఉంటుంది 3 లింఫ్ నోడ్స్, 5 లింఫ్ నోడ్స్, 2 to 10 లింఫ్ నోడ్స్ అని. ఆ లింఫ్ నోడ్స్ నెంబర్ను బట్టి కూడా మనం స్టేజ్ అనేది నిర్ధారిస్తాం. అది ఆపరేషన్ చేసిన తర్వాతనే మనకు 100% తెలుస్తుంది అది స్టేజ్ వన్ స్టేజ్ టూ అనేది. ఓకే. అలాగే ఇప్పుడు జనరల్గా క్యాన్సర్ కూడా వంశపారంపర్యం అని అంటూ ఉంటారు కదా, ఇట్లా బ్రెస్ట్ క్యాన్సర్ కూడా వంశపారంపర్యంగా వచ్చేటువంటి అవకాశం ఉంటుందా? ఇప్పుడు ఈ హెరిడిటరీ బ్రెస్ట్ ఓవేరియన్ క్యాన్సర్ సిండ్రోమ్ అని అంటాము, వాటిల్లో వంశపారంపర్యంగా వస్తుంది. చాలా రకాల జీన్స్ వల్ల ఈ వంశపారంపర్యంగా వస్తుంది. వీటిల్లో అన్నిటికంటే ఇంపార్టెంట్ జీన్ ఏంటంటే BRCA1, BRCA1 అండ్ BRCA2. వీటిల్లో 100% అంటే తల్లికి బ్రాకా పాజిటివ్ అనుకోండి, పిల్లలకి 100% బ్రెస్ట్ క్యాన్సర్ వస్తుంది. అదే ఓవరీ క్యాన్సర్ కూడా వస్తుంది. ఓవరీ క్యాన్సర్ వచ్చి ఇట్ ఈస్ ఓన్లీ అరౌండ్ 70% మాత్రమే. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన ఫేమస్ హాలీవుడ్ యాక్ట్రెస్ ఒకటి ఆమె ఉంది, ఆంజలీనా జోలీ అని, వాళ్ళ మదర్ బ్రెస్ట్ క్యాన్సర్ పేషెంట్. ఈమె బిఆర్ టెస్ట్ చేసుకున్నారు, BRCA1 టెస్ట్ చేసుకున్నారు, BRCA1 BRCA2 టెస్ట్ చేసుకుని ఆమె పాజిటివ్ అని తేలింది. వెంటనే తనకున్న 2 బ్రెస్ట్ను తీసేసుకున్నది, ప్లస్ ఓవరీస్ తీసేసుకున్నారు. దీన్ని ఏమంటారంటే బ్రెస్ట్ క్యాన్సర్ రిడక్షన్ సర్జరీ అంటారన్నమాట. అంటే ముందుగానే రాకుండా ప్రొఫలాక్టిక్ మాస్టెక్టమీ. వీటిలో బిఆర్సీఏ ఈ జీన్స్ కానీ పాజిటివ్ ఉంటే 100% బ్రెస్ట్ క్యాన్సర్ వస్తుంది. వీళ్ళు ఎవరికి చేస్తామంటే తల్లికి లేదా సిస్టర్స్ కానీ లేదా వాళ్ళింట్లో ఎవరికైనా మేల్ బ్రెస్ట్ క్యాన్సర్ ఎవరికైనా తండ్రికి కానీ అన్నకు కానీ బ్రదర్ కానీ ఎవరికైనా ఒకరికి బ్రెస్ట్ క్యాన్సర్ ఉన్నా వాళ్ళు ఈ బిఆర్సీఏ టెస్ట్ అనేది రికమెండ్ చేస్తాం. అంటే మీరు అన్నారు మేల్ బ్రెస్ట్ క్యాన్సర్ అని, అసలు పురుషుల్లో బ్రెస్ట్ క్యాన్సర్ ఎందుకు వస్తుంది? దీనికి కూడా సేమ్ రీజనే. బ్రెస్ట్ కంటే జనరల్గా ఏమనుకుంటారు అంటారంటే పురుషుల్లో బ్రెస్ట్ ఉండదు అనుకుంటారు, అందువల్ల బ్రెస్ట్ క్యాన్సర్ రాదు అనుకుంటారు. కానీ పురుషుల్లో బ్రెస్ట్ ఉంటుంది, కానీ కంపేర్ టు ద ఫిమేల్స్ ఇది చాలా స్మాల్ సైజ్ ఉంటుంది కాబట్టి మనకు తెలియదు అనమాట బ్రెస్ట్ ఉంటుంది అనుకో లేదనుకుంటూ ఉంటాం. ఎలా గుర్తించాలి డాక్టర్ గారు పురుషులకి? జనరల్గా వీళ్ళు ఏంటంటే పురుషుల్లో చాలా అగ్రెసివ్గా ఉంటుంది డిసీజ్ ఫిమేల్స్లో కంటే కూడా. ఎందుకంటే ఫిమేల్స్లో ట్యూమర్ సైజు పెరిగే కొద్దీ అది బయటపడడానికి చాలా నిదానంగా పడుతుంది. అదే మేల్స్లో వచ్చి ఏమవుతుందంటే అది వెంటనే స్కిన్కి అటాక్ అయిపోతుంది. స్కిన్ ఏమవుతుందంటే మానని పుండు వస్తుంది అనమాట మొట్టమొదట. ఓకే. లోపల పక్క చిన్న గడ్డ ఉండి అది వెంటనే బయట స్కిన్కి ఇన్ఫిల్ట్రేట్ అయిపోతుంది. స్కిన్కి ఇన్వాల్వ్ కావడం వల్ల డిసీజ్ అంతా తొందరగా బాడీ మొత్తం స్ప్రెడ్ అయ్యే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది. అందువల్ల ఫిమేల్స్లో కంటే కూడా మేల్స్లో అనేది డిసీజ్ అనేది చాలా అగ్రెసివ్గా ఉంటుంది. మానని పుండు ఉంటుంది, జనరల్గా మానని పుండు అనమాట, రొమ్ము చెస్ట్ మీద మానని పుండు ఉంటే అది రొమ్ము క్యాన్సర్ లెక్కన అనుకోవాలి. రైట్ డాక్టర్ గారు. అలాగే ఈ బ్రెస్ట్ క్యాన్సర్ని ముందుగా గుర్తించేటువంటి అవకాశం ఉందా, ఎలా గుర్తించాలి? అదే ఇంతకుముందు మనం చెప్పినట్టు ఒకటి సెల్ఫ్ బ్రెస్ట్ ఎగ్జామినేషన్ ఒకటి,
రెండోది ఏంటంటే మ్యామోగ్రాము, ఇంకొకటి ఎంఆర్ మ్యామోగ్రాము, ఇవి ది గోల్డ్ స్టాండర్డ్. ఇవే ఈ మూడు. వీటిల్లో సెల్ఫ్ బ్రెస్ట్ ఎగ్జామినేషన్ ఏంటంటే ఎప్పుడు చేసుకోవాలి అంటే, మామూలుగా పీరియడ్స్ టైంలో అనేది బ్రెస్ట్ కంపారిటివ్లీ చాలా హార్డ్గా ఉంటుంది, టెండర్గా ఉంటుంది, కాబట్టి ఆ టైంలో చేసుకోకూడదు. పీరియడ్స్ అయిపోయిన 1 వీక్ తర్వాత బ్రెస్ట్ అనేది సాఫ్ట్గా ఉంటుంది, ఎస్పెషలీ స్నానం చేసేటప్పుడు. స్నానం చేసిన తర్వాత మిర్రర్ ముందు కూర్చొని కొంచెం బెండ్ అయ్యి కొన్ని ఉంటాయి, యూట్యూబ్లో చూస్తే మనకు ఐడియా వస్తుంది అనమాట ఎలా అనేది. వాళ్ళు ఫింగర్స్తో కాకుండా పామ్తో చేయాలన్నమాట, తన అరచేతితో చేస్తే నీట్గా మనకు తెలుస్తుంది, దాన్ని సెల్ఫ్ బ్రెస్ట్ ఎగ్జామినేషన్ అంటారు. నెక్స్ట్ ఇంకొకటి మ్యామోగ్రామ్. మ్యామోగ్రామ్ అనేది 35 to 40 ఇయర్స్ తర్వాత మనం మ్యామోగ్రామ్ రికమెండ్ చేస్తాము, ఎవ్రీ ఇయర్ మ్యామోగ్రామ్ చేసుకోవాలి. దాంట్లో అడ్వాంటేజ్ ఏంటంటే, చిన్న ఈవెన్ ఒక 2 mm 3 mm సైజు ఉన్న ట్యూమర్ను కూడా మనము దాంట్లో ఐడెంటిఫై చేసుకోవచ్చు. ఇంకొకటి ఎంఆర్ మ్యామోగ్రామ్ అనేది చేస్తాం. ఎంఆర్ మ్యామోగ్రామ్ ఎవరికి రికమెండ్ చేస్తామంటే, డెన్స్ బ్రెస్ట్ ఉన్న వాళ్ళలో, రిస్క్ ఎక్కువగా ఉన్న వాళ్ళలో ఈ ఎంఆర్ మ్యామోగ్రామ్. రిస్క్ ఎక్కువ ఎవరికి ఉంటుంది, చిన్నప్పుడే వాళ్ళకి వేరే క్యాన్సర్స్ ఉన్న వాళ్ళకు చెస్ట్ మీద రేడియేషన్ చేస్తారు, వాటిల్లో ఎంఆర్ మ్యామోగ్రామ్ అనేది మనం రికమెండ్ చేస్తాము. వీటి ద్వారా మనం ముందుగానే గుర్తించి అర్లీ స్టేజెస్లోనే ఐడెంటిఫై చేయడం వల్ల వాళ్ళకి కంప్లీట్ లైఫ్ అనేది మనం ఇవ్వగలుగుతాం. బ్రెస్ట్ క్యాన్సర్స్ చాలా రకాలు ఉన్నాయన్నారు కదా, అరుదైన క్యాన్సర్స్ ఏమైనా ఉన్నాయా, వాటికి ట్రీట్మెంట్ ఏ విధంగా ఉంటుంది? అరుదైన క్యాన్సర్స్ అంటే ఏంటంటే, బ్రెస్ట్లో మనము రకరకాల అంటే ఈఆర్ పిఆర్ హరిటోనియో అనేవి ఉన్నాయన్నమాట. అవి రిసెప్టర్ మాలిక్యులర్ లెవెల్లో టాపిక్ సబ్జెక్ట్ అది. ఈ మాలిక్యులర్ లెవెల్ అనేది ఓన్లీ ట్రీట్మెంట్ పరంగా ఉంటుంది. అవి నెగిటివ్ అనేది పాజిటివ్, నెగిటివ్ ఉంటుంది పాజిటివ్ ఉంటుంది. నెగిటివ్ అనేది జనరల్గా పూర్ ప్రోగ్నోసిస్, పాజిటివ్ అనేది కంపారిటివ్లీ గుడ్ ప్రోగ్నోసిస్ అనమాట. గుడ్ ప్రోగ్నోసిస్ అనేది వాటికి ట్రీట్మెంట్ అనేది ట్యాబ్లెట్ ఫామ్లో ఒక 10-15 ఇయర్స్ వరకు మనం ట్యాబ్లెట్స్ ఇస్తాం, కీమోథెరపీ అయిపోయిన తర్వాత కూడా. రేర్గా అనేది ఏంటంటే సార్కోమాటస్ క్యాన్సర్స్ అని ఉంటాయి బ్రెస్ట్లో, అవి చాలా రేర్గా ఉంటాయి, అది వెరీ బ్యాడ్ ప్రోగ్నోసిస్ అన్నమాట. డాక్టర్ గారు ప్రధానంగా మొత్తం లక్షణాలు అయితే చెప్పారు, నిర్ధారణ పరీక్షలు కూడా చెప్పేశారు. సో ట్రీట్మెంట్ విషయంకి వస్తే, వస్తువులు ఇక్కడ మన జిల్లాలో ఏ విధంగా ఉన్నాయి, మన హాస్పిటల్లో ఉండేటువంటి వస్తువుల గురించి, బ్రెస్ట్ క్యాన్సర్ ట్రీట్మెంట్కి సంబంధించి వస్తువుల గురించి తెలియజేయండి. మన దగ్గర శస్త్రచికిత్స పరంగా అయితే అన్ని రకాల సర్జరీస్ చేస్తున్నాం బ్రెస్ట్కి, అంటే బ్రెస్ట్ మొత్తం తీసేసేయడం ఒక అది. నెక్స్ట్ వచ్చి కొంతవరకు తీసి దాన్ని బ్రెస్ట్ కన్సర్వింగ్ సర్జరీ, మొత్తం తీయాల్సిన అవసరం లేదు, అది చేస్తున్నాము. నెక్స్ట్ దాంతోపాటు బ్రెస్ట్ రీకన్స్ట్రక్షన్. రీకన్స్ట్రక్షన్ అంటే బ్రెస్ట్ మొత్తం తీసేసి మళ్ళీ ఇంకో కొత్త బ్రెస్ట్ని మన బాడీలో ఉన్న టిష్యూనే తీసుకొని దాన్ని బ్రెస్ట్ రీకన్స్ట్రక్షన్ అంటారనమాట. అంటే కొంతమంది పొట్ట దగ్గర తీసుకొని పెడతాము, కొంతమందికి బ్యాక్ తీసుకొని బ్యాక్ సైడ్ ఉండే టిష్యూని తీసుకొచ్చి పెడుతుంటాము. ఈ సర్జరీ చేస్తున్నాం, అన్ని రకాల సర్జరీస్ చేస్తున్నాం, ఆంకోప్లాస్టిక్ సర్జరీ అంటారు. నెక్స్ట్ వచ్చి రేడియోథెరపీకి సంబంధించిన అడ్వాన్స్డ్ మిషన్స్ అయితే, ఎక్విప్మెంట్ అయితేనేమి హైదరాబాద్లో కానీ చెన్నై బెంగళూరులో ఉన్న కార్పొరేట్ ఏ కార్పొరేట్ స్థాయిలో ఉన్నా మన దగ్గర రేడియోథెరపీ అనేది మన దగ్గర ఉంది. ప్లస్ కీమోథెరపీకి సంబంధించింది కూడా ఉన్న ఇద్దరు డాక్టర్స్ ఉన్నారు మా దగ్గర, మెడికల్ ఆంకాలజిస్టులు, ఇద్దరు కూడా సీనియర్ డాక్టర్సే. వాళ్ళు అనేక కీమోథెరపీకి సంబంధించిన టార్గెటెడ్ థెరపీ అయితేనేమి, ఇమ్యూనోథెరపీలు అయితేనేమి, ఈవెన్ ప్యాలియేటివ్ ట్రీట్మెంట్లో కూడా ఇమ్యూనోథెరపీ కూడా ఇస్తున్నారు అన్నమాట. కార్పొరేట్ స్థాయికి, హైదరాబాద్ ఉన్న మెట్రోపాలిటన్ స్థాయికి తగ్గట్టే మన దగ్గర అన్ని రకాల ఫెసిలిటీస్ ఉన్నాయి. అలాగే ఏ సిటీకి పోవాల్సిన అవసరం లేదు. దీంట్లో ఫండా ఏంటంటే, అన్ని ట్రీట్మెంట్లు కూడా ఎస్పెషల్లీ అడ్వాన్స్ ట్రీట్మెంట్ ఉన్నాయి కదా, ఇమ్యూనోథెరపీలు ఇట్లాంటివి కాకుండా మిగతా ట్రీట్మెంట్లు అన్నీ కూడా మన దగ్గర ఆరోగ్యశ్రీ, ఈహెచ్ఎస్, ఇన్సూరెన్స్ ఫెసిలిటీస్లు అన్నిటిని మనం చేస్తున్నాం. అలాగే డాక్టర్ గారు, అత్యంత క్లిష్టమైనటువంటి ఒక ఆపరేషన్ గురించి, కేస్ స్టడీ గురించి చెప్పాల్సి వస్తే, మన హాస్పిటల్లో నిర్వహించినటువంటి కేస్ స్టడీ మెరికవర్లో చెప్పండి. అంటే ఓన్లీ మీరు చెప్పేది బ్రెస్ట్ క్యాన్సర్ సంబంధించి, అంటే మీరు చేసినటువంటి సర్జరీస్లో బ్రెస్ట్ క్యాన్సర్కి సంబంధించి? బ్రెస్ట్ క్యాన్సర్ అనేది ఒకటి బేసిక్ సర్జరీ, అది మాకు దాంట్లో క్లిష్టమైన సర్జరీస్ ఏమి ఉండదు జనరల్గా. ఏంటంటే ఎందుకంటే తీస్తే రూమ్ మొత్తం తీసేస్తాము, ఎవరైనా తీస్తాం అది. ఇంకొకటి రీకన్స్ట్రక్షన్, బ్రెస్ట్ తీసి బ్యాక్ సైడ్ ఉన్న టిష్యూని పెట్టడము లేదా ఫ్రంట్ దగ్గర ఉన్న తీసుకొని పెట్టడమే.
మనం ఇవి బేసిక్ సర్జరీ కాబట్టి దీంట్లో క్లిష్టతరమైంది ఏం లేదు. ఏం లేదు, భయపడాల్సిన అవసరం, భయపడాల్సింది ఏం లేదు. అంటే వన్స్ మనం ఈ బ్రెస్ట్కి సంబంధించి ఆపరేషన్ చేసాం అనుకోండి, రీకన్స్ట్రక్షన్ ఆపరేషన్ చేశాం, తర్వాత మళ్ళీ సాధారణ జీవితాన్ని గడిపేటువంటి అవకాశం ఉంటుందా? కంప్లీట్ క్యూర్ అంటే కొంతమందికి అంటే రీకన్స్ట్రక్షన్ పెట్టినప్పుడు ఆపోజిట్ బ్రెస్ట్ అంతా సాఫ్ట్గా ఉండదు, ఇది సాఫ్ట్గా ఉంటుంది, దీంతో ఏంటి ఇది సాఫ్ట్గా ఉండదు, కంపారిటివ్లీ ఇది హార్డ్గా ఉంటుంది అన్నమాట. ఫీలింగ్ ఏమంటే వాళ్ళకి సైకలాజికల్గా బ్రెస్ట్ ఉంది అనేది వాళ్ళకు అనే ఫీలింగ్ ఉంటుంది. 100% నార్మల్ లైఫ్ లీడ్ చేయొచ్చు, దాని గురించి ఏ పేషెంట్ ఏ కోసైనా చింతించాల్సిన అవసరం లేదు. బ్రెస్ట్ క్యాన్సర్ రాకుండా, అసలు రాకూడదు అంటే రాకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు? ఫస్ట్ మనం దీంట్లో హెరిడిటరీ సంబంధించిన దాంట్లో మనము ఖచ్చితంగా వస్తుంది కాబట్టి రాకుండా ఉండాలంటే ఏం చేసేది ఏమి ఉండదు దాంట్లో. రాకుండా ఉండాలంటే బ్రెస్ట్ని తీసేయడమే, ప్లస్ ఓవరిని తీసేయడమే. ఈ హెరిడిటరీకి సంబంధించిన అంటే వంశపారంపర్యంగా సంబంధించిన క్యాన్సర్లో కంపల్సరీ రొమ్ము తీసేసేయాలి, ప్లస్ ఓవరీస్ తీసేసేయాలి. అది డిపెండ్ ఆన్ పేషెంట్ యొక్క ఏజ్ని బట్టి ఉంటుంది. రొమ్ము అయితే ఎర్లీగా తీసేసేయాలి. మిగతా వాళ్ళు ఏంటంటే ఒకటి ఒబెసిటీ. ఒబెసిటీని తగ్గిస్తే రొమ్ము క్యాన్సర్ ఒకటే కాదండి, చాలా రకాల క్యాన్సర్లని తగ్గించవచ్చు. ఈసోఫాగస్ క్యాన్సర్ కానించి, ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ కానించి, రెక్టల్ క్యాన్సరు, కోలన్ క్యాన్సరు, ఇట్లా ఎండోమెట్రియల్ యుటరైన్ క్యాన్సర్ అంటారు, ఇవన్నీ కూడా రాకుండా అరికట్టవచ్చు. ఒబెసిటీని తగ్గించాలంటే లైఫ్ స్టైల్ మాడిఫికేషన్. లైఫ్ స్టైల్ మాడిఫికేషన్స్ అంటే ఏంటంటే ఉదయమే ఎర్లీగానే లేయాలి, నిద్ర లేచి ఫిజికల్ ఎక్సర్సైజ్ అనేది చేయాలి. ఇది ఫిజికల్ ఎక్సర్సైజ్ చేయడం వల్ల ఒక రొమ్ము క్యాన్సరే కాదు, చాలా క్యాన్సర్స్ రాకుండా అరికట్టవచ్చు. ఒకటి, దిస్ ఇస్ ది మోస్ట్ ఇంపార్టెంట్ ఫర్ ఎవ్రీ హ్యూమన్ బీయింగ్, ఫిజికల్ ఎక్సర్సైజ్ అనేది. తర్వాత డైట్, హెల్దీ డైట్. హెల్దీ డైట్ అంటే ఏంటంటే అంటే డీప్ ఫ్రైస్ తినకుండా, ఫాస్ట్ ఫుడ్స్ తినకుండా, నెక్స్ట్ ఎక్కువ ఆయిల్లో ఫ్రై చేసిన ఫుడ్ తినకుండా, రెడ్ మీట్ ప్లస్ మీట్ తినకుండా ఉండడం అనమాట. ఎక్కువ ఆయిలీ ఫుడ్ తినకుండా ఏదైనా కానీ బాడీ అనేది వెయిట్ కంట్రోల్లో పెట్టుకోవాలి. ఇవన్నీ చేసుకోగలిగితే మనం క్యాన్సర్ని రాకుండా అరికట్టవచ్చు. అంటే రెడ్ మీట్ అన్నారు, జనరల్గా మీట్ లేనిది ఎవరు కూడా తిన్నారు. వాటిల్లో ఏంటంటే ఈ క్యాన్సర్ వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది, అందుకని కంపల్సరీ దాన్ని అవాయిడ్ చేయమనే కాదు. వీళ్ళు తినాల్సి వస్తే వెస్టర్న్ తినొచ్చు అంటారు, అట్లా ఏం లేదు. వెస్టర్న్ పాపులేషన్లో వాళ్ళు వెస్టర్న్ కంట్రీస్లో వాళ్ళు మీట్ అనేది ఎక్కువ తింటారు, అందుకే వాళ్ళలో కోలన్ క్యాన్సరు, రెక్టల్ క్యాన్సరు, ఈ యుటరైన్ క్యాన్సర్స్ అనేవి చాలా ఎక్కువ ఉంటాయి మనతో పోలిస్తే అన్నమాట. ఇప్పుడు మనం కూడా ఎక్కువ వాళ్ళతో పాటు ఎకనామిక్గా మనం కూడా మనం ఇంప్రూవ్ అవుతున్నాం కాబట్టి మన పాపులేషన్లో కూడా చాలా ఎక్కువగా ఉందన్నమాట. నెక్స్ట్ స్మోకింగ్, ఆల్కహాల్. ఈ స్మోకింగ్ అనేది ఏంటంటే మనం నోట్లో పీల్చుకున్న, ఒకసారి నోట్లో పెట్టిన వితిన్ 6 సెకండ్స్లోనే ఈ టాక్సిన్స్, స్మోకింగ్లో ఉన్న టాక్సిన్స్ అన్నీ కూడా బ్లడ్లో కలిసిపోతుంది, అంత పవర్ అనమాట. అది పైనుంచి అంటే మన నోటి కానించి ముక్కు కానించి కింద పాస్ పోసుకునే మోషన్ పోయేంత అక్కడ అంత పైనుంచి కింద వరకు ఏ పాటికైనా వస్తుంది. స్మోకింగ్, ఆల్కహాల్ అనేది అంత పవర్ఫుల్. ఈ ఏమైనా రొమ్ము క్యాన్సర్ కూడా దానివల్ల వస్తుంది. ఈ వెస్టర్న్ పాపులేషన్లో ఫిమేల్స్, మేల్స్ కంటే కూడా ఫిమేల్స్లో కంపారిటివ్లీ స్మోకింగ్ అనేది ఎక్కువ ఉంటుంది వాళ్ళు, అందువల్ల బ్రెస్ట్ క్యాన్సర్ కూడా కంపారిటివ్లీ ఎక్కువ. అందువల్ల స్మోకింగ్ అవాయిడ్ చేయాలి, ఆల్కహాల్ అవాయిడ్ చేయాలి, వెయిట్ రిడక్షన్ చేసుకోవాలి, హెల్దీ డైట్ పెట్టుకోవాలి, రెగ్యులర్ ఎక్సర్సైజ్ చేయాలి. ఇంకొకటి ఏంటంటే మానసిక ప్రశాంతత, మానసిక స్ట్రెస్ ఫ్రీ లైఫ్ అనేది ఉండాలి. మానసిక స్ట్రెస్ కూడా క్యాన్సర్ కారణం ఉంటారా? 100% ఓకే. ఇప్పుడు ఉన్న దాంట్లో చాలామందికి స్ట్రెస్ అనేది ఎక్కువ అనేది ఉంది కాబట్టి ఆ దానిలో ఇట్ ఈస్ హై రిస్క్ ఫ్యాక్టర్ ఫర్ బ్రెస్ట్ క్యాన్సర్ అనమాట. బ్రెస్ట్ క్యాన్సరే కాదు, ఏ క్యాన్సర్కైనా వస్తుంది. కాబట్టి స్ట్రెస్ ఫ్రీ లైఫ్ అనేది, స్ట్రెస్ ఫ్రీ లైఫ్ అంటే ఏం లేదు, దాని గురించి ఏమి వెతకాల్సిన ఏమి లేదు, ఓన్లీ ప్రశాంతంగా ఉండడమే, నవ్వుతూ ఉండడమే స్ట్రెస్ ఫ్రీ లైఫ్. అది అలవాటు చేసుకోగలిగితే మనం క్యాన్సరే కాదు, గుండె జబ్బుల్ని, షుగరు, బీపీ ఇట్లాంటివన్నీ కూడా మనం రాకుండా అరికట్టవచ్చు అన్నమాట.
అంటే మీరు అన్నట్టు ఈ షుగరు బీపీలు కూడా బ్రెస్ట్ క్యాన్సర్కి కారణం అయ్యేటువంటి అవకాశం ఉందా? షుగరు బీపీల వల్ల బ్రెస్ట్ క్యాన్సర్ రాదు. ఓకే, సో బ్రెస్ట్ క్యాన్సర్కి కారణాలు షుగరు బీపీ వల్ల అంటే ఏంటంటే, అది ఎట్లా అంటే, షుగర్ అనుకోండి ఇప్పుడు ఊబకాయం అంటే స్థూలకాయం, ఒబెసిటీ ఉన్న వాళ్ళు డయాబెటీస్ ఎక్కువ ఉండే ఛాన్స్ ఉంటుంది. ఈ అదే ఒబెసిటీ ఉన్న వాళ్ళకి బ్రెస్ట్ క్యాన్సర్ వస్తుంది, యూట్రైన్ క్యాన్సర్ వస్తుంది, రెక్టల్ క్యాన్సర్ వస్తుంది, ఇట్లా ఇవన్నీ ఒకదానికొకటి అది డిఫరెంట్ డిఫరెంట్గా ఉంటుంది అన్నమాట. ఓకే, కాబట్టి ఓన్లీ షుగర్ వల్ల రాదు, షుగరు ఒబెసిటీ వల్ల వస్తుంది కాబట్టి, ఒబెసిటీలో అది ఒక రిస్క్ ఫ్యాక్టర్ కాబట్టి దీనివల్ల మిగతా క్యాన్సర్లోనే వస్తుంది అన్నమాట. రైట్ డాక్టర్ గారు, కోవిడ్ నుంచి శాంతి గారు కాల్పై సిద్ధంగా ఉన్నారు. శాంతి గారు నమస్తే అండి. నమస్తే డాక్టర్ గారు. డాక్టర్ గారు మనతో ఉన్నారు, డాక్టర్ రమేష్ బాబు గారు మెడికవర్ హాస్పిటల్ నుంచి. నమస్కారం శాంతి. డాక్టర్ గారు మీ సమస్య ఏంటో చెప్పండి. రీసెంట్గా లాస్ట్ మంత్ 23 థైరాయిడ్ అని ఆపరేషన్ చేయించుకున్నాను. ఓకే, అదేంటంటే అదే కొంచెం డాక్టర్ ఏమంటారంటే కొంచెం క్యాన్సర్ ఏమన్నా ఉందేమో లక్షణాలు, ఒకసారి మెడికవర్లోకి వెళ్ళండి అని చెప్పారు, సజెస్ట్ చేశారు. ఓకే, అంటే దానికి ఇప్పుడు మనకి ఆ థైరాయిడ్ గ్రంథి తీసేశారు టోటల్ గా. ఓకే, ఇప్పుడు మనకి ఏమన్నా టెస్ట్ చేయాలంటే దేని ద్వారా టెస్ట్ చేస్తారు సార్? మనకి ఇంకేమన్నా లోపల పిల్లకలు ఏమన్నా పెట్టింది అని అట్లా? అలా కాదు, క్యాన్సర్ ఉందేమో అని అనడం వేరు, ఉంది అని చెప్పడం వేరు కదా. దాంట్లో అది థైరాయిడ్ గ్రంథి తీసింది పైకి పంపించారు ల్యాబ్కి, అది నిన్న ఒక 3 డేస్ ముందు మేము రిపోర్ట్ తెచ్చాం. ఓకే, ఒకసారి ఇట్లా అమ్మ రిపోర్ట్ లో ఇట్లా ఉందని వచ్చింది, మీరు ఒకసారి ఇట్లా ఆరోగ్యశ్రీ మీద వెళ్ళి కలవండి అని చెప్పారు మెడికవర్ హాస్పిటల్. పర్వాలేదు శాంతి, నేనేమంటున్నానంటే థైరాయిడ్ మొత్తం తీసేశారు కదా, ఆ రిపోర్ట్ ఒకసారి తీసుకురండి. తీసుకొని వస్తే ఆ రిపోర్ట్ చదివితే నాకు ఒక ఐడియా వస్తుంది, అసలు క్యాన్సర్ ఉందా లేదా అనేది ఒక ఐడియా వస్తుంది. ఉందమ్మా. ఓకే సార్, అది కన్ఫర్మ్ చేసుకున్నామని నేను ఒకసారి. రండి, పర్లేదు రండి, రేపు రండి. మీ పేరు సార్ రమేష్ గారా? అవునమ్మా. ఓకే సార్, రేపు వచ్చి మీట్ అవుతాం సార్ మిమ్మల్ని. ఓకే, ఖచ్చితంగా. ఓకే సార, నేను చేయించుకున్నేమో గవర్నమెంట్ లో సార్, గవర్నమెంట్ పెద్ద హాస్పిటల్ ఉంది కదా. పర్లేదు, ఎక్కడైనా ఎక్కడ చేయించుకున్నా కూడా రిపోర్ట్ అనేది కంపల్సరీ కావాలి. మీరు చేయించుకున్నారు కదా రిపోర్ట్. ఓకే సార్, గడ్డ తీసిన రిపోర్ట్ మనకు కావాలి. ఓకే సార్, అంటే దానికి ఏమన్నా పేమెంట్స్ ఏమన్నా పెట్టుకోవాలా? మేము అంతా పెట్టుకునే వాళ్ళం కావాలి. ఏం చేయాలి, నేను చదివి నీకు చెప్తాను. దానికి చదవడానికి ఏమి పేమెంట్ ఏమి అవసరం లేదు. ఆరోగ్యశ్రీలో నువ్వు రిజిస్టర్ చేసుకో, ఆ రిపోర్ట్ చూసి చెప్తాను అది ఏంటి అనేది చెప్తాను. డాక్టర్ ఎం రమేష్ బాబు గారు, క్యాన్సర్ స్పెషలిస్ట్, మెడికవర్ క్యాన్సర్ హాస్పిటల్ అనమాట నెల్లూరు. సో మెడికవర్ అంటే నెల్లూరు చాలా మందికి తెలిసే ఉంటుంది. సో డాక్టర్ గారిని కలవండి, ఖచ్చితంగా మెరుగైన చికిత్స అయితే అంత ఉంది. ఓకేనా అండి? రైట్, థ్యాంక్ యూ అండి. డాక్టర్ గారు ఇంకొక సమస్య ఏంటంటే, ఇప్పుడు ఒకసారి బ్రెస్ట్ క్యాన్సర్కి సంబంధించి ఆపరేషన్ చేయించుకున్నారు, మళ్ళా బ్రెస్ట్ క్యాన్సర్ పునరావృతం అయ్యేటువంటి అవకాశం ఉందా? సేమ్ బ్రెస్ట్లో బ్రెస్ట్ క్యాన్సర్ రాదండి. అంటే దీంట్లో మళ్ళా కొంచెం అంటే సర్జరీ నీట్గా చేస్తే బ్రెస్ట్ అనేది కంప్లీట్గా రిమూవ్ చేసినాను అనుకోండి, మళ్ళీ వచ్చే అవకాశం లేదు. కొంచెం తీసి దానికి తర్వాత రేడియేషన్ తీసుకోవాలి. రేడియేషన్ తీసుకోలేదనుకోండి, మళ్ళీ వచ్చే అవకాశం ఉంటుంది సేమ్ బ్రెస్ట్లో. ఆపోజిట్ బ్రెస్ట్లో వచ్చే అవకాశం ఉంటుంది. మామూలు పర్సన్ కంటే కూడా, మామూలు మహిళ కంటే కూడా ఈ మహిళలో ఆపోజిట్ బ్రెస్ట్లో వచ్చే అవకాశము 2%, డబుల్ ద రిస్క్ అనేది ఉంటుంది. అందుకనే ఎవ్రీ ఇయర్ ఒకసారి మ్యామోగ్రామ్ చేయిస్తాం ఆపోజిట్ బ్రెస్ట్కి. సో ఒకసారి ఆపరేషన్ చేసిన తర్వాత కూడా టెస్టులు చేయించుకుంటూ ఉండాలి? సంవత్సరానికి ఒక్కసారి ఆపోజిట్ బ్రెస్ట్కి చేస్తాం. చేస్తారు. రైట్ డాక్టర్ గారు, అలాగే మనకు ఒకసారి ఆపరేషన్ చేయించుకున్న తర్వాత ఇంతకాలం వరకు మందులు వాడాల్సి ఉంటుంది? హుస్సేన్, ఇదేంటంటే ఇదాక మీకు ఇంతకుముందు చెప్పాను కదా, క్లాసిఫికేషన్ మాలిక్యులర్ లెవెల్లో క్లాసిఫికేషన్ ఉంటుంది అనమాట, ఈఆర్ పిఆర్ పాజిటివ్ నెగిటివ్ అనేది అనమాట. అది ఒక పెద్ద సబ్జెక్ట్. అది వాటిల్లో నెగిటివ్ ఉన్నప్పుడు మనం ఒకసారి కీమోథెరపీ అయిపోతే మళ్ళీ ట్రీట్మెంట్ ఏం అవసరం లేదు. పాజిటివ్ ఉన్నప్పుడు మాత్రమే
రెండు రకాల ట్యాబ్లెట్ ఇస్తారు. ఒకటి ప్రీ మెనోపాజు, ఇంకొకటి పోస్ట్ మెనోపాజు. ప్రీ మెనోపాజులో ఒక రకమైన ట్యాబ్లెట్ 15 ఇయర్స్, కొంతమంది 10 ఇయర్స్ వరకు ఇస్తారు, కొంతమంది 15 ఇయర్స్ వరకు ఇస్తారు. రెండు కరెక్ట్, 15 ఇయర్స్ వరకు కూడా ఈ గవర్నమెంట్ ఎన్సీసీఎన్ గైడ్ లైన్స్ ప్రకారం రికమెండ్ చేస్తున్నాము. పోస్ట్ మెనోపాజులో ఇంకో రకమైన ట్యాబ్లెట్ ఇస్తారన్నమాట. అదేది ఓన్లీ ఈఆర్పిఆర్ పాజిటివ్ ఉన్న వాళ్ళకి మాత్రమే, మిగతా వాళ్ళలో నెగిటివ్ ఉన్న వాళ్ళలో అవసరం లేదు. ఓకే డాక్టర్ గారు, అలాగే ఇప్పుడు ఇందాక మనం కేస్ స్టడీస్ గురించి కూడా మాట్లాడుకున్నాం కదా, మీరు చేసినటువంటి ఆపరేషన్, క్యాన్సర్కి సంబంధించినటువంటి ఆపరేషన్స్లో ఇది అరుదైన ఆపరేషను, దీన్ని మనం సక్సెస్ సాధించామనేటువంటి ఆపరేషన్ ఏమైనా ఉందా? అంటే ఓన్లీ రొమ్ము క్యాన్సర్ కాకుండా, ఆపరేషన్స్లో చాలానే చేశాము. అంటే పైన నుంచి పై ఆర్గాన్ నుంచి కింద ఆర్గాన్ వరకు మనం చూస్తే, అంటే ఇప్పుడు బాడీలో ఓరల్ క్యావిటీ అంటే నోటికి సంబంధించిన క్యాన్సర్ అయితేనేమి, టంగ్ క్యాన్సర్కి అయితేనేమి, లిప్కి సంబంధించిన క్యాన్సర్ అయితేనేమి, థైరాయిడ్ క్యాన్సరు, ఈసోఫాగస్ క్యాన్సరు, అన్నవాహికి సంబంధించిన క్యాన్సరు, స్టమక్ క్యాన్సరు, లంగ్ క్యాన్సరు, ప్యాంక్రియాటిక్ క్యాన్సరు, లివర్ క్యాన్సరు, కోలన్, పెద్ద పేగు, చిన్న పేగు, రొమ్ము క్యాన్సర్ కాకుండా ఇవన్నీ కూడా మీరే ట్రీట్మెంట్ చేస్తారు? అన్నిటికీ సర్జరీలు చేస్తాము. రెక్టల్ క్యాన్సర్కి ఏమి, ఏవన్నీ బోన్ క్యాన్సర్ వచ్చినా, తొడ మీద కానీ ఎక్కడైనా కానీ గడ్డలోనే వస్తూ ఉంటాయి అన్నమాట. వాటికి క్యాన్సర్ వచ్చినా అన్ని రకాల క్యాన్సర్ని మనం ఆపరేషన్ చేస్తున్నాం. ఎస్పెషల్లీ ఏంటంటే, నేను నెల్లూరుకు వచ్చిన తర్వాత హైపెక్ సర్జరీ అనేది చేస్తున్నామంట. ఓవరీ క్యాన్సర్లో అడ్వాన్స్డ్ క్యాన్సర్ అదనమాట, అడ్వాన్స్డ్ టెక్నిక్ సర్జరీ అనమాట. ఇది హైదరాబాద్ లాంటి సిటీస్లో అయితే దాన్ని ఒక దాదాపు 8 లాక్స్ to 10 లాక్స్ వరకు ఛార్జ్ చేస్తారు. మనమైతే అది ఆరోగ్యశ్రీ కింద లేదు, మనమైతే చాలా తక్కువ కాస్ట్లోనే అడ్వాన్స్డ్ సర్జరీ అనమాట. హైపెక్ సర్జరీ చాలా టైం పడుతుంది. మార్నింగ్ స్టార్ట్ చేస్తే కీమోథెరపీ ఇచ్చి, సర్జరీ అయిన తర్వాత కీమోథెరపీ ఇస్తాం ఆపరేషన్ థియేటర్లోనే. అంతా అయిపోయే కొద్దికి మార్నింగ్ 9 స్టార్ట్ చేసినా ఈవినింగ్ 5-6 అట్లా అవుతుంది అనమాట. అదే ఇప్పుడు దాదాపు ఇప్పటికి 4-5 సర్జరీస్ చేస్తాం అనమాట. హైపెక్ సర్జరీస్ 5 కూడా సక్సెస్ఫుల్ అయినాయి. నెక్స్ట్ వచ్చి బ్రెస్ట్లో రీకన్స్ట్రక్షన్ సర్జరీస్, అంటే బ్రెస్ట్ తీసేయడం మామూలు కాబట్టి కొంతమందికి పేషెంట్ కౌన్సిలింగ్ చేసి బ్రెస్ట్ తీసేసి మళ్ళా వేరే టిష్యూని తీసుకొచ్చి దాన్ని రీకన్స్ట్రక్షన్ అనమాట. ఇంకొకటి కిడ్నీకి సంబంధించిన క్యాన్సర్లో అయితే ఒక పేషెంట్కి దాదాపు 14 కేజెస్ ఉన్నింది కిడ్నీకి సంబంధించిన క్యాన్సర్, గడ్డ అంత పెద్ద సైజును 14 కేజీలు అనమాట. ఇంతవరకు వరల్డ్లో ఎవరు అంత పెద్ద సైజు ఉన్న గడ్డను ఎవరు తీయలేదు. అది కూడా మనం తీసాం, మన మెడికల్ హాస్పిటల్లో. అవును తీసాను, 14 కేజీలు గడ్డ తీసాను. ఇది నేను మెడికవర్లో కాదు, బయట ఉన్నప్పుడు చేశాను. దాని తర్వాత నేను మెడికవర్లో చేసిన అద్భుతమైన సర్జరీ ఏంటంటే, యూరినరీ బ్లాడర్కి సంబంధించిన క్యాన్సర్ వచ్చిందనమాట ఒక పేషెంట్కి. ఇద్దరికి కూడా మామూలుగానే అది క్లిష్టతరమైన ఆపరేషన్ అనమాట. అది తీసేసి మా యూరిన్ పోయేదానికి పొట్ట దగ్గర ఒక బయట పెడతాం అనమాట. కానీ ఈ పేషెంట్ ఏంటంటే, పెద్దపేకు సంబంధించిన క్యాన్సరు 2019లో బెంగళూరులో సర్జరీ చేశారు. దాని తర్వాత పెల్విస్లోనే అక్కడే మళ్ళీ క్యాన్సర్ అనేది మళ్ళీ తిరగబడితే వాళ్ళు హైదరాబాద్ చెన్నై అపోలోకి అట్లా వెళ్ళి అక్కడ వాళ్ళు సర్జరీ చేయమంటే మన దగ్గరికి వచ్చి, దాని తర్వాత నేను పేషెంట్ కొంచెం క్రిటికల్ స్టేజ్లో ఉన్నారు వాళ్ళని ట్రీట్ చేసి దాని తర్వాత సర్జరీ టేకప్ చేసి ఇప్పుడు కూడా ఇప్పటికి 1.5 మంత్స్ 2 మంత్స్ అయింది అనుకుంటాను. ఇప్పుడు కూడా పేషెంట్ బాగా సేఫ్గా ఉన్నారు, హ్యాపీగా ఉన్నారు. ఇంకా ప్యాంక్రియాస్ సంబంధించిన వాటిల్లో అయితే విపుల్స్ సర్జరీస్ చేస్తున్నాము, అవి కూడా అడ్వాన్స్డ్ సర్జరీస్. మనతో పాటు డాక్టర్ రమేష్ బాబు గారు క్యాన్సర్ స్పెషలిస్ట్, మెడికవర్ క్యాన్సర్ హాస్పిటల్ నుంచి ఉన్నారు. మరి రొమ్ము క్యాన్సర్కి సంబంధించి ఏదైనా సందేహాలు ఉంటే మన స్క్రోల్ అయ్యేటువంటి నెంబర్కి కాల్ చేయవచ్చు. డాక్టర్ గారు, రొమ్ము బయాప్సీ క్యాన్సర్కు కారణమవుతుందా? రొమ్ము బయాప్సీ క్యాన్సర్కు కారణం కాదు. రొమ్ము బయాప్సీ అనే రొమ్ముకు, అంటే టిష్యూకి మనం డయాగ్నోజ్ చేయాలంటేనే బయాప్సీ అనేది చేయాలి. దానివల్ల మనకు క్యాన్సర్ స్ప్రెడ్ అయ్యేది అటువంటిది ఏమి ఉండదు. ఎందుకంటే మనము అది బయాప్సీ చేసిన తర్వాత దాన్ని మళ్ళీ మనం ఆ బయాప్సీ సైట్ని మొత్తం ఎవ్రీథింగ్, ఆ స్కిన్ని మొత్తం తీసేస్తాం కాబట్టి స్ప్రెడ్ అయ్యే అవకాశం లేదు దానివల్ల. అలాగే అసలు ఈ క్యాన్సరే రాకుండా లేదా రొమ్ము క్యాన్సర్ రాకుండా వ్యాక్సిన్లు ఏమైనా అందుబాటులో ఉన్నాయా? అత్యాధునిక చికిత్సా విధానం ఇంత డెవలప్ అయిపోయింది, అయినా కూడా
ఉన్నాయా ప్రస్తుతం? హుసేన్, క్యాన్సర్ వ్యాక్సిన్ అనేది ఉంది కానీ రొమ్ముకు సపరేట్గా వ్యాక్సిన్ లేదు ఇంతవరకు. అందుకే రొమ్ముకు వ్యాక్సిన్ కంటే కూడా బెస్ట్ ఏంటంటే సెల్ఫ్ బ్రెస్ట్ ఎగ్జామినేషన్. ఇంతకుముందు మనం మాట్లాడుకున్నట్టు సెల్ఫ్ బ్రెస్ట్ ఎగ్జామినేషన్ అంటే వాళ్ళంతకు వాళ్ళే బ్రెస్ట్ని ఎవ్రీడే, పీరియడ్స్ అయిపోయిన 1 వీక్ తర్వాత వాళ్ళంత వాళ్ళ బ్రెస్ట్ని వాళ్ళ అరచేతితోనే ఎగ్జామినేట్ చేసి యూట్యూబ్లో చూస్తే ఒక ఐడియా వస్తుంది. ఆ విధంగా మనం ఎవ్రీడే చెక్ చేసుకోవడం, స్నానం చేసేటప్పుడు దాని తర్వాత అద్దం ముందర నిలబడుకొని చేసుకోవడము, కూర్చొని ఒంగోని చేసుకోవడము ఇట్లాంటివి ఉంటాయన్నమాట. 40 ఇయర్స్ రాగానే మ్యామోగ్రామ్ చేసుకోవడం. మ్యామోగ్రామ్ చేసుకుంటే చెప్పే మీ ఇంతకుముందు చెప్పినట్టు చిన్న 2 mm సైజులో ఉన్నా కూడా మనం దాన్ని ఐడెంటిఫై చేయొచ్చు. ఇంకొకటి బ్రెస్ట్లో లంప్ రాగానే డాక్టర్ని వాళ్ళ ఫ్యామిలీ ఫిజిషియన్ని కలవడం అన్నమాట. వ్యాక్సిన్ అనేది రొమ్ము క్యాన్సర్కి లేదు. వ్యాక్సిన్ అనేది ప్రస్తుతానికి ఉన్నది ఏంటంటే సర్వైకల్ క్యాన్సర్ వ్యాక్సిన్కి, సర్వైకల్ క్యాన్సర్కి మాత్రమే వ్యాక్సిన్ ఉంది. డాక్టర్ గారు, అలాగే రొమ్ములో దురద ఉంటే క్యాన్సర్ వచ్చేటువంటి అవకాశం ఉంది? రొమ్ములో దురద ఉంటే క్యాన్సర్ రాదు, కానీ దురద అనేది క్యాన్సర్ లక్షణాలలో ఒకటి. ఎట్లా అంటే ఈ నిప్పులు అంటాం కదా, నిప్పులు కాకుండా చుట్టూ ఉన్న ఏరియోలా అంటాం, లేదా నిప్పుల మీద అయినా పర్లేదు అక్కడైనా ఫస్ట్ కొంతమందికి దురద అనేది వస్తుంది. దురద ప్లస్ వైట్గా చిన్న పుండు లెక్కన ఫామ్ అవుతుంది. వాళ్ళు ఇన్ఫెక్షన్ అని చెప్పి కొంతమంది ఫిజిషియన్స్ కలవంగానే వాళ్ళు షుగర్ చెక్ చేసి షుగర్ ఉంటే షుగర్ వల్ల వచ్చింది అనుకుంటూ ఉంటారు, లేదా షుగర్ లేదనుకోండి ఫంగల్ ఇన్ఫెక్షన్ అనుకుంటూ ఉంటారు, ఫంగల్ ఇన్ఫెక్షన్ ట్రీట్ చేస్తూ ఉంటారు. అట్లా ఒక 6 నెలలు టైం గడిచిపోతుంది. దీనివల్ల ఏమో దాని అది ఏంటంటే పేగస్ డిసీజ్ అంటారు, పేజెట్స్ డిసీజ్ అని. దీనివల్ల ఇదేమవుతుంది, కొద్ది కాలానికి అది క్యాన్సర్గా మారే అవకాశం చాలా ఎక్కువ అన్నమాట. అంతేగాని క్యాన్సర్ దురద వల్ల క్యాన్సర్ రాదు, క్యాన్సర్లో అది ఒక లక్షణం అనమాట. మిగతా చోట దురద ఉంటే రాదు, ఓన్లీ ఆ ఏరియాలో నిప్పుల దగ్గర మాత్రమే, ఆ నల్లగా ఉన్న ప్రాంతంలో మాత్రమే దురద అనేది వస్తుంది. అంటే నిర్లక్ష్యం చేస్తే ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తున్నట్టు? నిర్లక్ష్యం చేయడం వల్ల ఏంటంటే క్యాన్సర్ అనేది ఏ క్యాన్సర్ అయినా రొమ్ము క్యాన్సర్ ఒకటే కాదు, స్టేజెస్ అనేది మారిపోతూ ఉంటుంది. స్టేజ్ 1 టు స్టేజ్ 2, స్టేజ్ 2 నుంచి స్టేజ్ 3, స్టేజ్ 3 నుంచి స్టేజ్ 4. స్టేజ్ పెరిగే కొద్దీ డాక్టర్స్ కూడా ట్రీట్మెంట్ ఆప్షన్స్ అనేవి తగ్గిపోతూ వస్తుంది. దానివల్ల మనకున్న ఫెసిలిటీస్ కూడా తగ్గిపోతూ వస్తుంది. డాక్టర్కి కష్టమే, ట్రీట్మెంట్ కూడా కష్టమే. ఫైనల్గా దేని మీద ప్రభావం చూపిస్తుంది అంటే పేషెంట్ యొక్క లైఫ్ స్పాన్ మీద ప్రభావం చూపిస్తుంది. అందువల్ల లేట్ స్టేజ్లో అనేది రావడం అనేది పొరపాటు. అర్లీగానే వచ్చి డాక్టర్ దగ్గర చూపించుకుంటే ఈ ఇబ్బందులు ఉండవు. నెక్స్ట్ ఏంటంటే ఈ ట్రీట్మెంట్, క్యాన్సర్కి ట్రీట్మెంట్ కొంతమంది నాటు మందులు వాడుతుంటారు. అది ఏ క్యాన్సర్కైనా కానీ, రొమ్ము క్యాన్సర్కే కాదు ఏ క్యాన్సర్కైనా కానీ, ఇంకొంచెం హోమియోపతి అంటారు. ఇట్లా కాలంలో ఎలాంటి క్యాన్సర్ అయినా మేము తగ్గించేస్తాం, మా దగ్గర రాండి అని ఈ సోషల్ మీడియాలో ఈ సెల్ఫ్ డాక్టర్లు ఎక్కువైపోయి ఉన్నారు. రకరకాల ట్రీట్మెంట్లు ఇచ్చేస్తాం, ఈ పౌడర్ వాడడం తగ్గిపోదు, ఇటువంటి వాళ్ళు ఎక్కువైపోయి ఉన్నారు. సో ఇటువంటి వాళ్ళ గురించి మా ప్రేక్షకులకి ఏం చెప్తాను నేను? వాళ్ళ యొక్క మనోభావాలను అయితే మనం దెబ్బతీయకూడదు. ఒకటైతే యాజ్ ఏ డాక్టర్గా నేను చెప్పగలిగింది అయితే చెప్తాను, మనకు మన సైన్స్లో ఒక్క క్యాన్సర్కి ఉన్న రీసెర్చ్ జరిగినట్టు ఏ జబ్బుకు అంత రీసెర్చ్ జరగలేదు. ప్రతి మాలిక్యూల్ కానీ, ప్రతి సర్జరీ కానీ, ప్రతి కీమోథెరపీ కానీ, రేడియోథెరపీ ఏదైనా కానీ కొన్ని లక్షల మంది మీద రీసెర్చ్ చేసి ట్రీట్మెంట్ అనేది స్టార్ట్ చేస్తారు. వీటికి అన్నిటికీ ఎవిడెన్స్ ఉంది. ఎవిడెన్స్ బేస్డ్ ట్రీట్మెంటే మనం చేసే ప్రతిదీ. ఎవిడెన్స్ లేకుండా మనం ఏదీ చేసేది లేదు. నెక్స్ట్ హోమియోథెరపీ, నెక్స్ట్ నాటు మందులు అనేది వాళ్ళ యొక్క మనస్సాక్షికి వదిలేస్తాం. అది మనం చెప్పేది ఏమి ఉండదు. దానివల్ల ఏమన్నా ఉపయోగం ఉందా అనేది ఒకటే అడిగితే ఎక్కడా కానీ ఏ ఉపయోగము లేదు. దానివల్ల అసలు ఏ 1% కూడా లేదు. ఇంకా డైట్ వల్ల కొంతమంది అనుకుంటూ ఉంటారు అల్లం తింటే తగ్గుతుంది, క్యారెట్, ఇంకొకటి వెల్లుల్లిపాయ, ఇంకొకటి లెమన్ టీ, ఇవన్నీ క్యారెట్ ఇవి తీసుకుంటే క్యాన్సర్ రాకుండా ఉంటుంది అనేది. ఇది కూడా ఒక అపోహ మాత్రమే.
ఫుడ్కి అది తింటే క్యాన్సర్ రాదు అని కాదు. దానివల్ల ఇంకా గ్యాస్ట్రైటిస్ లాంటి సమస్యలు వస్తాయి అంతే, కానీ వేరేటి ఏం లేదు. రైట్ డాక్టర్ గారు, అలాగే మనం ఈ సోషల్ మీడియా గురించి చెప్పుకున్నాం కదా, చివరిగా ఒకసారి క్యాన్సర్ లక్షణాల గురించి ఒకసారి చెప్పండి. రొమ్ము క్యాన్సర్ కాదు, రొమ్ము క్యాన్సర్ లక్షణాలు, రొమ్ములో గడ్డ రావడం ఒకటి, రెండోది స్కిన్ అనేది ఆరెంజ్ పీల్ లెక్కన ముడతలు ముడతలు పడిపోవడం, చిన్న చిన్న హోల్స్ లెక్కన గుంతలు 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 ఉంటాయి. ఆరెంజ్ స్కిన్ ఎలా ఉంటుంది, కమలాకాయ స్కిన్ ఎలా ఉంటుందో అలా ఉండడం. మూడోది పుండు మారని పుండు ఉండడము. నెక్స్ట్ వచ్చి నిప్పుల నుంచి డిశ్చార్జ్ రావడం. డిశ్చార్జ్ అంటే బ్లాక్గా అయినా బ్లడ్ అయినా బ్రౌన్ కలర్లో ఏ డిశ్చార్జ్ అయినా అని. ఇంకొకటి ఆంపిట్ అంటే సంకలో ఏదైనా గడ్డ రావడము. ఇవి రొమ్ము క్యాన్సర్ యొక్క లక్షణాలు. అలాగే సునీత గారు ఫోన్ లైన్ అందుబాటులో ఉన్నారు, మరి వారితో మాట్లాడదాం. సునీత గారు, సునీత గారు సరే అండి. సునీత గారు, డాక్టర్ గారు ఉన్నారు, మాట్లాడండి. డాక్టర్ రమేష్ బాబు గారు మనతో ఉన్నారు, మాట్లాడండి. ఇప్పుడు మా ఆయనకి క్యాన్సర్ వచ్చింది. ఏం క్యాన్సర్ సునీత గారు? అది నానికి క్యాన్సర్ వచ్చింది సార్. ఓకే అమ్మా. నాని క్యాన్సర్ కి మేము చెన్నైలో కరెంట్ పెట్టించాము. ఓకే, ఆపరేషన్ చేయలేదా? ఆపరేషన్ చేయలేదు, బదిలేదు అన్నారు. కరెంట్ ఒకటే పెట్టారు, హార్ట్ పేషెంట్ ఆయన. ఓకే, నెల రోజులు కరెంట్ పెట్టారు, సినిమా ఇచ్చారు, తగ్గించిందండి. మళ్ళీ ఇప్పుడు పళ్ళు తీశారు కదా సార్, దాని కింద నిప్పు వస్తుంది, వాసినట్టుగా అనిపిస్తుంది. డాక్టర్ గారు పోతే టెస్ట్ చేపిస్తే, ముక్కు పరీక్ష చేపిస్తే ఏం కనపట్టలేదు అని అన్నారు. అంకేమో రెండు పక్కల దుమ్ము లాగి నిప్పు వస్తా ఉంది, దానికి ఏం సమస్య సార్? అమ్మా, ఇది నోటి క్యాన్సర్ అనేది ఏంటంటే కంటితో చూసి మనం నేను ఏదైనా చెప్పగలను. ఈవెన్ మీరు రిపోర్ట్స్ పెట్టినా కూడా నేను చెప్పలేని పరిస్థితి అనమాట, నోటికి సంబంధించిన క్యాన్సర్. అర్థమైందా? మీరు రేడియేషన్ తీసుకొని ఎన్ని సంవత్సరాలు అయింది? కరెంట్ తీసుకొని ఇది నాలుగు సంవత్సరాలు అయి పూర్తికేది, 5 సంవత్సరాలు, 4 సంవత్సరాలు సార్. ఒకసారి వచ్చి కలవండి రేపు. మెడికవర్ హాస్పిటల్ అమ్మా. మెడికవర్ హాస్పిటల్ అండి, మెడికవర్ క్యాన్సర్ హాస్పిటల్ అంటే చెప్తారు నెల్లూరులో. డాక్టర్ చింతారెడ్డిపాళెం అండి, చింతారెడ్డిపాళెం దగ్గర మన హైవే పక్కనే ఉంటుంది. చిల్డ్రన్స్ పార్క్ రోడ్ లాస్ట్ లో వస్తుంది అనమాట, చిల్డ్రన్స్ పార్క్ రోడ్ ఉంది కదా, లాస్ట్ లో వస్తుంది మెడికవర్ హాస్పిటల్ అంటే చెప్తారు. డాక్టర్ ఎం రమేష్ బాబు గారు క్యాన్సర్ స్పెషలిస్ట్. ఒకసారి డాక్టర్ గారితో మాట్లాడండి, డాక్టర్ గారు ఏదో అడుగుతున్నారు మిమ్మల్ని. ఆరోగ్యశ్రీ కార్డు ఉంటే తీసుకురండి. ఆరోగ్యశ్రీ కార్డు ఉంది సార్, ఆయన ఉద్యోగం వస్తారు. పర్లేదు, ఈహెచ్ఎస్ కార్డు ఉన్నా చాలు, తీసుకురండి. ఐఎస్ఎం కార్డు ఉంది సార్, తీసుకురండి. సరే సార్, ఉంటారు సార్ మీరు అపాయింట్మెంట్? ఉదయం 9 నుంచి సాయంకాలం 5 వరకు ఉంటాను. ప్రతిరోజు ఉంటారు కదా సార్? అవును, ఒక ఆదివారం తప్పితే అన్ని రోజులు ఉంటాను. రైట్ అండి, రైట్ అండి. రైట్ డాక్టర్ గారు, ఇప్పుడు పేషెంట్ అడిగినట్టు ఆరోగ్యశ్రీ ద్వారా ఎలాంటి వైద్య సేవలు మెడికవర్లో అందుబాటులో ఉన్నాయి ఇప్పుడు క్యాన్సర్కి సంబంధించి? అన్ని రకాల క్యాన్సర్కి ఆరోగ్యశ్రీ ద్వారా అందుతున్నాయి మన దగ్గర. ఆరోగ్యశ్రీ కాకుండా మిగతా పేమెంట్ అంటే ఆరోగ్యశ్రీకి తేడా ఉంటుందంటే ఎటువంటి వివక్ష లేదు. ఓకే, పేమెంట్ పేషెంట్ని ఎలా మనం ట్రీట్ చేస్తామో ఆరోగ్యశ్రీ అంటే ఈహెచ్ఎస్ అయినా ఇన్సూరెన్స్ అయినా ఎనీ పేషెంట్ ఈఎస్ఐ అయినా సిజిహెచ్ఎస్ అయినా ఏదైనా కానీ ఏ స్కీమ్లో అనండి, ఎస్పెషలీ ఆరోగ్యశ్రీ పేషెంట్స్ని మనం ఎటువంటి వివక్ష లేకుండా మనం ట్రీట్మెంట్ అందిస్తున్నాం. అన్ని రకాల క్యాన్సర్ పేషెంట్ ఇస్ పేషెంట్, అంతే తప్ప ఆరోగ్యశ్రీ అని పేమెంట్ అంటే ఏం లేదు, అందరికి ఒక్కటే, అందరికి ఒకేలా ఉంటుంది. ఆరోగ్యశ్రీ అయితే మనం మెడికవర్లో అందుబాటులో అందుబాటులో. చివరిగా ఈ క్యాన్సర్ రాకుండా ఉండాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనేటువంటి విషయంపై మా ప్రేక్షకులకు నేను ఇచ్చే సలహా ఒకటే, ఏ క్యాన్సర్ అయినా రాకుండా ఉండాలంటే రెగ్యులర్ ఎక్సర్సైజ్, నేను డయాబెటీస్ ఒబిసిటీని కంట్రోల్ చేసుకోవడం. అది ఎలా ఉంటుందంటే రెగ్యులర్ ఎక్సర్సైజ్, నెక్స్ట్ హెల్దీ డైట్, ఈ రెండు చాలా ఇంపార్టెంట్. అన్నిటికంటే మానసిక ప్రశాంతత,
మానసిక ప్రశాంతత అంటే ఓన్లీ హ్యాపీనెస్. హ్యాపీగా ఉండాలి. ఏదో ఒక పని చేస్తూ ఏదో ఒకటి మీకు మన ఏది ప్రశాంతంగా హ్యాపీ అనిపిస్తుంటే ఆ హ్యాపీగా ఉండడం ఎంత. కానీ డిప్రెషన్ లేకుండా, స్ట్రెస్ లేకుండా హ్యాపీగా ఉంటే అన్ని సర్వ రోగాలని మనం దూరంగా ఉంచవచ్చు. రైట్ డాక్టర్ గారు, చివరి కాలర్ అయితే సిద్ధంగా ఉన్నారు, ఒకసారి తీసుకుందాం. హలో లక్ష్మి గారు లక్ష్మి గారు, డాక్టర్ రమేష్ బాబు గారు మనతో ఉన్నారు, మాట్లాడండి. లక్ష్మి గారు చెప్పండి. అవునమ్మా. సార్ నాకు ఒక ఏం చేయించుకున్నారు? డిఎంసి. ఓకే. మీకు పీరియడ్స్ ఆగి మెనోపాజ్ వచ్చి ఎన్ని సంవత్సరాలు అయింది? అది కాదమ్మా, మీకు మెనోపాజ్ వచ్చింది అంటున్నాను. మీ వెయిట్ ఎంత ఉంటుంది అప్రాక్సిమేట్ చెప్పండి. 68 ఉంటారు. పీరియడ్స్ ఇంకా అవుతూ ఉందా? ఆ రోజు వచ్చి ఐదో చేయించుకున్నాను. వాళ్ళు సిక్స్ అన్నీ ఉందమ్మా, ఒకసారి చేయించుకున్నారు. చేయిస్తున్నాను. చేయిస్తుంటే ఏమొచ్చిందమ్మా? బాగుంది. ఓకే, వచ్చే రండి అని చెప్పారు. కొంచెం ముక్కలుగా వచ్చేది. మీరు కరెక్టే, నేను కాదనట్లేదు. ఇప్పుడు 2 ఇయర్స్ అయిపోయి, 2 ఇయర్స్ తర్వాత ఆగిపోయింది కదా. 2 ఇయర్స్ తర్వాత ఆగిన తర్వాత కదా మళ్ళా వచ్చింది. ఇప్పుడు డిఎంసి చేసి ఎన్ని రోజులు అయింది? 6 నెలలు అయింది కదా. ఒకసారి మళ్ళీ రిపీట్ అల్ట్రాసౌండ్ ఒకసారి చేయించండి. అదే రామచంద్రారెడ్డి హెడ్ హాస్పిటల్లో మీకు ఇంతకుముందు ఏ డాక్టర్ గారు చూసింటారు కదా, ఉషా మేడం కానీ శైలజా మేడం కానీ ఎవరో చూసింటారు కదా. శైలజా మేడం అని అడిగితే మేడం మళ్ళీ అల్ట్రాసౌండ్ చేస్తారు. చూసి ఈటీ థిక్నెస్ మీరు చెప్పినట్టు 6 mm ఉందా, తగ్గిపోయిందా, అలానే ఉందా అనేది ఒక ఐడియా వస్తుంది మేడంకి. దాన్ని బట్టి ఒక డెసిషన్ తీసుకుంటారమ్మా. రైట్ అండి, మీకు ఏదైనా సందేహాలు ఉంటే డాక్టర్ గారిని ఒకసారి కలవండి. డాక్టర్ రమేష్ బాబు గారు క్యాన్సర్ స్పెషలిస్ట్, మెడికవర్ క్యాన్సర్ హాస్పిటల్, సో ఆరోగ్యశ్రీ కూడా హాస్పిటల్లో ఉంది కాబట్టి ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఒకసారి డైరెక్ట్గా కలవండి, మన చింతారెడ్డిపాళెం లాస్ట్లో వస్తుంది అన్నమాట. సో డైరెక్ట్గా డాక్టర్ గారిని, రమేష్ బాబు గారిని కలిస్తే మీ సమస్య నివృత్తి అవుతుంది. రైట్ డాక్టర్ గారు, చాలా ధన్యవాదాలు ఈరోజు మా స్టూడియోకి వచ్చి మాకు విలువైన సందేశాన్ని ఇచ్చారు. దీనికి సంబంధించి, రూమ్ క్యాన్సర్కి సంబంధించి ఇది ఇవాళ హెల్త్ లైన్ కార్యక్రమం. మరో హెల్త్ లైన్ కార్యక్రమం మళ్ళీ కలుద్దాం. అంతవరకు సార్ నమస్కారం. నమస్కారం.